కోవిడ్ నియంత్రణలో భాగంగా సర్వేపల్లి ప్రజలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మనుబోలు పిహెచ్సిని పరిశీలించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న దృష్ట్యా గ్రామాల్లో బ్లీచింగ్, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఆక్సిజన్ తో కూడిన 100 పడకల కోవిడ్ సెంటర్లను త్వరగా ఏర్పాటు చేస్తామని ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చించామని తెలిపారు. పొదలకూరు పరిధిలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యం కూడా ప్రారంభించామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకు తగు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని, మిగతా వారికి కూడా త్వరలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో చేపట్టనున్నామని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ కొరత ఉన్న ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారితో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి జిల్లా కేంద్రానికి వెళ్లకుండా సర్వేపల్లి నియోజకవర్గంలోనే కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు భవనాల అన్వేషణ జరుగుతోందని పేర్కొన్నారు. అనంతరం సంజీవయ్య కాలనీ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, వైద్యాధికారి సుబ్బరాజు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ కార్తిక్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దృష్టి పెట్టడంతో పాటు అధికారులతో మాట్లాడి అక్రమంగా పారిశుద్ధ్యం నిర్వహించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే ఒక కోవిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలని నియోజకవర్గ పరిధిలో అని చెప్పి భవనాల కోసం అన్వేషిస్తున్నాం. వీలైనంత త్వరలో నెల్లూరు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఆక్సిజన్ పడకలతో కూడినటువంటి ఒక 100 బెడ్లతో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక పక్క ఆక్సిజన్ కొరతున్న, ఆక్సిజన్కి సంబంధించి ఇబ్బందులు పడుతున్నా, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎక్కడా మార్కెట్లో దొరికేటువంటి పరిస్థితి లేకపోయినా పొదలకూరులో ప్రయోగాత్మకంగా ఈరోజు ఆక్సిజన్ బెడ్స్తో కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేశాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో దానికి సంబంధించి దాదాపుగా 8 బెడ్లు రెడీగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ట్రీట్మెంట్ వైద్యం కూడా ప్రారంభించడం జరిగింది. కాబట్టి అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేశాం. ఆక్సిజన్ కొరత ఉన్నా, ఆక్సిజన్ సిలిండర్స్కు సంబంధించి ఆక్సిజన్ బెడ్లకు ఇబ్బంది ఉన్నా, ఒక్కసారిగా తీవ్రమైనటువంటి భయాందోళనలో ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయని చెప్పని పాపం ప్రజలు పరుగులు తీస్తున్నా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఐసీయూ బెడ్లు ఈరోజు అవసరమైన మేరకు పెంచడం, జిల్లా కేంద్రంలో కూడా ఎక్కడ వీలుంటే అక్కడ ఆక్సిజన్ పడకలు పెంచేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక విపత్తు జరిగినటువంటి సమయంలో వెంటనే స్పందించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి చాలామందికి వ్యాక్సినేషన్ పంపించాం. కానీ కొంత దాని మీద దుష్ప్రచారం రావడం, కొంత మీడియాలో వార్తలు రావడం, దానివల్ల ప్రజలు వెనకంజ వేయడంతో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయారు. కాబట్టి ఈరోజు మరలా పునరావృతం కాకుండా ప్రజల్లో కూడా అవగాహన ఏర్పడింది. స్వచ్ఛందంగా ఈరోజు మాకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ప్రతి సెక్రటేరియట్ పరిధిలో సెక్రటేరియట్ కేంద్రాలుగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంల ద్వారా ఇప్పటివరకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ అందించాం. 18 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా వ్యాక్సిన్లు కూడా ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్రానికి రావడం. వచ్చిన వెంటనే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి వాటిని ఈరోజు విశ్లేషించి వాటికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అందజేసి యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకోమని చెప్పి పిహెచ్సి డాక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కలిసి కూర్చుని వ్యాక్సినేషన్ ప్రక్రియ, అదేవిధంగా ఎక్కడన్నా కోవిడ్ కేసులు వస్తే భయాందోళనకు గురి కాకుండా అవసరాన్ని బట్టి ఆసుపత్రులకి వాళ్ళని తరలించడం, తరలించిన తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి వైద్యులే వాటికి సంబంధించి మానిటరింగ్ చేసుకోవడం, వీటన్నిటితో పాటు సక్రమంగా పారిశుద్ధ్యం నిర్వహించడం, అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఆందోళన వల్ల ఎక్కువ మందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మందులు కూడా ఈరోజు అందుబాటులో, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ అన్ని మందులు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అన్ని మందులు అందుబాటులో తీసుకురావడంతో పాటు వైద్యాన్ని అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరికీ అండగా ఉండి ఇటువంటి విపత్తు సమయంలో సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం.